నమస్కారం, నేను మీ సురేఖ. ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు భారతీయం సత్యవాణి గారు. వారితో మాట్లాడి మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం తల్లి. అమ్మ, ఇదివరకు పండగ అంటే ఎంతో వైభవంగా చేసుకునేవాళ్ళం. అయితే ఇప్పుడు ఏమైపోయింది తెలుసా అమ్మ? పండగ అంటే ఒకరోజు ఆఫీస్కి సెలవు, ఓ రెండు రోజులు సెలవు, ఇలానే అయిపోయింది. మనం అందరూ కూడా సంక్రాంతిని, భోగిని, కనుమ పండుగని, ఈ మూడింటిని కలిపి భోగి, సంక్రాంతి, కనుమని పెద్ద పండుగ అని చెప్పేవాళ్ళు. చాలా విశిష్టత ఉంది ఈ సంక్రాంతికి. అయితే సంక్రాంతి అంటే మూడు రోజులు లీవ్గా అనుకుంటున్నారే తప్ప సంక్రాంతి విశిష్టత చాలామందికి తెలియదమ్మా. మీ ద్వారా మా ప్రేక్షకులకు తెలియచెప్పాలి అని అనుకుంటున్నానమ్మా. చాలా సంతోషం. మనకి రెండు రకాల పండుగలు రా, జాతీయ పండుగలు, మామూలు ఈ పర్వదినాలు. జాతీయ పండుగలు వచ్చినప్పుడు కూడా ఏం చేస్తారు, ఆగస్ట్ 15 వచ్చిందనుకో, 26 జనవరి వచ్చిందనుకో, ఆ రోజు ఏం వారం, ఆదివారం వచ్చిందనుకో, అబ్బా అనవసరంగా ఒక సెలవు దినం పోయిందే అని చింతిస్తాం. ఫస్ట్ మనం చూసేది అది కరెక్ట్, ఆదివారం వచ్చిందా, వీక్ డేస్. అంతటి గొప్ప దేశభక్తి మంది. ఇక పండుగలు అంటావా, ఈ పండుగలు పర్వదినాలలో మన ఋషులు మన నక్షత్ర గమనాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి, ఋతులు యొక్క దీనిని బట్టి పండుగలు ఏర్పాటు చేసి దానిలో అద్భుతమైనటువంటి ఆరోగ్య సూత్రాన్ని, ఏమా సాంఘిక పరమైనటువంటి పంపిణీ, అందరికీ కూడా రొటేషన్ అవ్వాలి డబ్బులు, ఓకే, అందరికీ డబ్బులు ఎలా పంపిణీ జరగాలి, అనేక ఆలోచనలు ఇందులో పెట్టి మనకి అందించారు ఈ పండుగలు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ నెల రోజుల పండుగ, నాటి మూడు రోజులు, ధనుర్మాసం అంతా బొమ్మలు పెడతారు, అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఎందుకని, గోవుల యొక్క విశిష్టత అందులో రెండోది. ఆ గోవులు చిన్న చిన్న గొబ్బెమ్మలన్నీ పెట్టి మధ్యలో పెద్ద గొబ్బెమ్మ పెడతారు. మధ్య పెద్దదేమో శ్రీకృష్ణుడు, రంగనాథుడు, శ్రీకృష్ణుడు, అవును, చుట్టూ గోపికలు. ఈ ఆడపిల్లలందరూ చక్క లంగా ఉణి లేచుకుని పెద్ద పెద్ద జడలతో పూలు పెట్టి అలంకరించుకుని పాటలు పాడుతూ కృష్ణుడు గోపికలలాగా వీళ్ళందరూ ఆడపిల్లని వ్రతం చేసుకుంటారు, బొమ్మల కొలువు పెడతారు, పెద్దలకి వస్త్రాలు పెడతారు. మొత్తం గొప్ప సంస్కృతిది. నెలంతా ప్రతిరోజు హరిదాస్ వస్తాడు, ఒక కీర్తన పాడి నిన్ను మేలు కొలుపుతున్నాడు, తత్వాన్ని బోధిస్తున్నాడు. అప్పుడు అమ్మ వంట ఇంట్లో వంట చేస్తూ ఏం చేస్తుందంటే, హరిదాస్ గారు వచ్చారు నాన్న, బియ్యం వేసిరండి. పిల్లలకి చిన్నప్పటి నుంచి దాన గుణం అలవాటు చేస్తోంది. ఆ తీసుకునేవాడు కూడా ఎట్లా ఒంగుని దాని మీద భూమిని ధరిస్తాడు. ఆ పాత్ర చూడండి, భూమికి సంకేతంగా ఉంటుంది. అందులో బియ్యం వేస్తాం మళ్ళీ పంట కోసం. నెక్స్ట్ వ్యవసాయం పంట కదా, ఆ ధాన్యానికి నమస్కారం చేసుకుని ధాన్యలక్ష్మికి అతనికి సమర్పించుకోవడం, ఇలా వెయ్యం, ఇలా సమర్పిస్తాం, ఇలా ఇస్తే దానం, ఇది సమర్పణ. సమర్పణ ఇలా సమర్పించుకుంటే అతను ఏం చేస్తాడు, చక్క వంగుని నమస్కారం చేసుకుని అట్లా వెళ్ళిపోతాడు. మళ్ళీ మడమ తిప్పి వెనక్కి రాడు పిలిస్తే కూడా. అతను మంచి కీర్తన ద్వారా మనలో ఒక ఆధ్యాత్మికతను మేలుకొలుపుతూ ఒక తత్వాన్ని బోధించి వెళుతున్నాడు. అలాగే గంగిరెద్దు వస్తుంది. ఆ గంగిరెద్దు వృషభం ధర్మానికి ప్రతీక, గోవేమో భూమికి ప్రతీక. అవును, ఈ గంగిరెద్దు ఎక్కడెక్కడ నడయాడుతుందో అక్కడ ధర్మం విలసిల్లుతుంది. అందుకని శివాలయంలో కూడా నందీశ్వరుడిలో నుంచి శివుడిని చూస్తాం మనం. అంటే నువ్వు ఎప్పుడైతే ధర్మంలో నుంచి చూస్తావో అప్పుడు దేవుడు నీకు దర్శనమిస్తాడురా అని చెప్పడానికి. ఓకే, మనం పాటించే ప్రతి ఆచారం వెనక ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. పండుగల్లో కూడా అంతే. ఆ తర్వాత ఊర్లో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళని భోజనాలకు పిలుస్తాం, అన్ని వృత్తుల వాళ్ళని, కార్పెంటర్, అలాగే గోల్డ్ స్మిత్, ధోబి, బార్బర్, అలాగే చెప్పులు కుట్టేటటువంటి సోదర, అన్ని కులాల వాళ్ళు గ్రామంలో వాళ్ళు వచ్చి ఒక చోట భోజనం చేస్తారు. ఎందుకని, నీ వృత్తిలో నాకు సహకరించకపోతే నేను వ్యవసాయం చేయగలిగేవాడినా? ఎవరు లేకపోయినా జీవితం లేదుగా, మనుగడ లేదుగా మానవుడికి, ఎవరైనా ఉండాల్సిందే. అదే మనందరం ఒకటే సుమా అనేటువంటి ఒక సంఘీభావాన్ని తెలుపుతూ అందరూ కలిసి సామూహికంగా భోజనం చేయటం అనేది నాకు చాలా ఇష్టమైనటువంటి విషయం, పండుగ ఈ విషయం. ఇది చిన్నప్పుడు మేము చూసేవాళ్ళ అమ్మ అబ్బా పగలంతా వండేది, వాళ్ళని వండి అందరికీ ప్యాకెట్స్ చేసి, వాళ్ళ సెలబ్రేషన్, సెలబ్రేషన్ చేసి సాయంకాలం అయిపోయినాక తన కర్తృత్వం అంతా నిర్వహించిన తర్వాత మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నకు నమస్కారం చేసుకుని అప్పుడు అక్షింతలు వేయించుకుని మా అమ్మ అంటే తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తే నాన్న ధర్మాన్ని నాన్న నిర్వర్తిస్తూ ఉంటే ఈ సమాజంలో ఉన్న అందరినీ ఒకసారి కలుపుకుపోవడం అనే పండుగ సమ్యక్రాంతి, సంక్రాంతి పండుగ అమ్మా. అంటే అలాంటి సంక్రాంతి పండుగ మూడు రోజులు సెలవుగానే మిగిలిపోతుంది, సెలవుగా మిగిలిపోతుంది. ఊర్లకు వెళ్ళిపోతున్నారు కాకపోతే వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏం చేస్తున్నారు, ఈ పర్వదినం కంటే కూడా ఈ కోళ్ల పందాలు,
ఈ బెట్టింగ్లు కట్టుకోవడాలు, ఈ పేకాటలు, ఈ భోజనాలు, నాన్ వెజిటేరియన్ భోజనాలు, ఈ హడావుడులు ఎక్కువైపోతున్నాయి. ఈ పరమార్థం ఏది? కుటుంబం అంతా కలవాలి, కాసేపు కూర్చుని మాట్లాడుకోవాలి, మేనత్ మేన మా పిల్లలు వస్తుంటారు, మన చక్క సరదాగా సరసాలాడుకుంటూ ఉంటారు, ఆనందంగా అమ్మమ్మలు నాన్నమ్మలు భోజనాలు చక్క ప్రేమగా పెడుతూ ఉంటే తింటూ వస్తాం, మళ్ళీ అనుభూతులన్నీ పంచుకుంటూ మళ్ళీ తిరిగి వస్తుంటాం. ఇదివరకు కొత్త అల్లుళ్ళని పిలిచి సంక్రాంతి సెలబ్రేషన్, పద్యాలు ఏమై సంక్రాంతి పండుగ మీద బోలడని పద్యాలు మనకు, వాళ్ళ దప్పినట్టి కోడలి చేత నొక ఎత్త భోగి పొంగలి పూజ పూర్తి చేసే, వంగి వంగి మృగ్గులు దిద్దు వధువుపై నీర్జల్లి గదివీడి చనునొక్క గడుసు మగడు. సరదాగా ఎంత బాగా కూర్చారమ్మా పదాలు. లేగటి పాలలో కాగిమాగిన తీయ తీయని కప్పుర భోగి పాయసంబు చవులూర కరివేపతో ఘమఘమలాడు పైర వంకాయ కూర తరుణి కస్తుంబరీ దళమైత్రమే నాల్క తృప్పుడు నిల్చడు నక్కదోస బజ్జి. అలాంటివన్నీ రుచులతో కలిపి పద్యంలో మధుర మధురానురాగ సామ్రాజ్య పీఠి మకరధ్వజం అయితే మేము చిన్నప్పుడు పద్యాలు చదువుకున్నాం. తుమ్మల తుమ్మల వారు రచించిన పద్యాలు ఇవన్నీ ఎంత చక్కగా. అలాంటి పండుగల వైభవంలో భోగి పండుగ రోజున పిల్లలకి చక్క భోగి పళ్ళు పోయడం, ఆ భోగి పండు కూడా సూర్యుడిని పోలి ఉంటుంది. గుజ్జేమో చంద్రుడు, గింజేమో భూమి, పైనేమో సూర్యుడు, సూర్యుడు అర్క ఫలం అంటారు. దాని పోయేటప్పుడు సూర్యనారాయణుడు ఆశీస్సులు అంటే ఆరోగ్యం భాస్కరాదిత్యత అన్నారు కదా, ఆ పిల్లవాడు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి సూర్యనారాయణ ఆశీస్సులు వేసి ఆ పిల్లవాడికి ఒంటి నిండా భోగి పళ్ళు పోయడం, పెద్దవాళ్ళకి ఆశీస్సులు హారతి ఇవ్వడం, అందరినీ పిలుచుకోవడం, బొమ్మల కొలువు. ఆ బొమ్మల కొలువు విశిష్టత మాత్రం వాళ్ళ పిల్లలందరికీ తెలియాలి. అమ్మా అయితే బొమ్మల కొలువు గురించి చెప్పాలి అంటే అందరూ ఈ బొమ్మల కొలువు పెట్టుకోవట్లేదమ్మా. పెట్టుకో తెలియలేదు ఆచారం, మా వంశంలో ఎవరు ఇప్పటిదాకా పెట్టలేదు, మేము పెట్టచ్చో పెట్టకూడదు. అయ్యో రామచంద్ర, దీనికి రూల్స్ ఏంటో, చేయొచ్చో చేయకూడదు, ఎవరైనా పెట్టుకోవచ్చు. దీంట్లో ఏంటంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి విజ్ఞానం బోధించడం కోసం పెట్టించారు. 9 వరుసలు ఉంటాయి దాంట్లో, కింద భూచరాలు భూమి, ఆ భూమి మీద ఉండేటటువంటివన్నీ ఉంటాయి దాంట్లో. ఆ తర్వాత జలచరాలు, సముద్రంలో ఉండే చేపలు తాబేళ్లు లైక్వేట్ రెండో మెట్టు పైన, ఆ తర్వాత వృక్షాలు, ఆ తర్వాత పెద్ద పెద్ద జంతువులు, ఆ తర్వాత మనుషులు, ఆ తర్వాత మనుషులలో ఉత్తమ మనుషులు, ఆ తర్వాత గురువులు, దేవతలు, పైన అమ్మవారు, శ్రీచక్రం. ఆ శ్రీచక్రాన్ని బొమ్మల కొలువులో పెట్టి ఈ పిల్లలే వాళ్ళన్నీ సేకరించి తెచ్చి బొమ్మల కొలువును పిల్లలే పేర్చాలి, తల్లి ఏమి ఇన్వాల్వ్ అవ్వదు, వీళ్ళే సేకరించుకోవాలి ఆ బొమ్మలు. ఓకే, తెలుసుకోవటం వల్ల వాళ్ళకి ఒక జ్ఞానం వస్తుందిగా. ఇప్పుడు ఎగ్జిబిషన్స్ లాగా, ఎగ్జిబిషన్స్ లాగా పెట్టి పిల్లల్ని వీళ్ళే వెళ్ళి పిలిచి వస్తారు వాళ్ళలో. ఈరోజు నేను బొమ్మల కొలువు పెట్టుకుంటున్నాను, మరి రండి మీరు వచ్చి నన్ను ఆశీర్వదించండి అని పిలిచి వస్తారు. తాంబూలం ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇది అవి చూస్తారు ఏమిటనేది. దానివల్ల విజ్ఞానం అంటే భిన్నత్వంలో ఏకత్వం. ఒకే మట్టితో ఇన్ని రకాల బొమ్మలు చేస్తున్నాం, మట్టి పదార్థం ఒకటే కానీ వస్తువులు ఎన్నో, దేవుడు ఒక్కడే దేవతలు ఎందరో, ఈ సందేశం వెళుతుంది బొమ్మల కొలువు ద్వారా. ఇప్పుడున్న జనరేషన్లో పక్కనింట్లో ఎవరున్నారో కూడా తెలియదు. ఇప్పుడు ఇట్లా బొమ్మల కొలువు లాగా పెట్టి ఓ 10 మందిని పిలవడం వల్ల ఒకరికొకరు తెలుస్తారు, ఆప్యాయతలు ప్రేమలు పెరుగుతాయి, తెలుస్తాయి. ఇవేమో ఇన్ని ఉన్నాయి రా, అందుకని అలాగే భోగి పండుగ రోజున ఇదంతా ముఖ్యంగా ముగ్గు వేసేటప్పుడు రథం ముగ్గు సంక్రాంతి పురుషుడిని ముందు ఆహ్వానం చేస్తారు, తిరుగుతుంది రథం, మళ్ళీ ఆఖరి కనుమ రోజున అటు తిరిగిపోతుంది. ఆ తిరిగేటప్పుడు ఇక్కడ ఈమె చేసినటువంటి రథం తాడు ఆ రథం తాడు కలుపుతారు, ఆ రథం తాడుకు ఆ రథం ఊరు చివరి పొలిమేరల వరకు అందరూ సాగనంపుతారు సంక్రాంతి. అలా కలపడం వల్ల ఏమవుతుంది, ప్రతి తల్లి ప్రతి ఇల్లాలు ప్రతి ఇల్లాలు ఒకరికొకరు పరిచయం, ఆ రథాన్ని అక్కడ వరకు ఈడుస్తారు అందరు, ఎంత అద్భుతమది. ఇలా అనేకం ఉన్నాయమ్మా. అమ్మా ఎంత చక్కగా చెప్పారమ్మా మన భోగి సంక్రాంతి కనుమ విశిష్టత గురించి, చాలా చక్కగా మా ప్రేక్షకులకు తెలియచేశారమ్మా. ఈ సంవత్సరం అందరూ కూడా సంక్రాంతి అంటే ఓ 3 రోజులు సెలవు లాగా కాకుండా మనస్ఫూర్తిగా ఆ పండుగని సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. నమస్కారం. నమస్కారం తల్లి.